అందరికి నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మజ్జిగ పులుసు మనం బటర్ మిల్క్తో చేస్తాము ఇది వరకు నేను చాలా రకాల రెసిపీస్ చూపించాను ముఖ్యంగా పకోడీ మజ్జిగ పులుసును ఒక రెసిపీ చూపించాను ఇవాళ మీకు ఒక సింపుల్ రెసిపీ బెండకాయలతో చూపించబోతున్నాను సో రండి ఈ బెండకాయల మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా బెండకాయల్ని కొంచెం నూనెలో వేసి వేయించాలి దీనికోసం ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేస్తున్నాను నేను 50 గ్రాముల బెండకాయల్ని ఒక అంగుళం అంత ముక్కలు అయ్యేట్టు కట్ చేసి పెట్టాను వీటిని ప్యాన్లో వేయాలి ఇలా బెండకాయలన్నీ ముందే వేయించడం వల్ల అందులో ఉన్న జిగురు మజ్జిగలో కలవకుండా ఉంటుంది 2 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను చూస్తున్నారు కదా బెండకాయలు చక్కగా వేగి బ్రౌన్ రంగులోకి మారాయి పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టుకోవచ్చు మజ్జిగ పులుసు చేయడానికి ఒక మసాలా పేస్ట్ని తయారు చేయబోతున్నాను దీనికోసం ఒక మిక్సర్ జార్లో 3 చిన్న ఉల్లిపాయలు 2 పెద్ద వెల్లుల్లి రెబ్బలు 2 పచ్చిమిరపకాయలని మధ్యలోకి కట్ చేసి వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా తురిమిన పచ్చి కొబ్బరి 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి ఒక బౌల్లో 2 కప్పుల పుల్లటి పెరుగుని తీసుకున్నాను రుబ్బిన మసాలా పేస్ట్ని ఇందులో కలుపుకోవాలి ఇదంతా బాగా కలపాలి పెరుగు మిశ్రమం తయారైంది అలాగే బెండకాయలు కూడా తయారయ్యాయి ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో కొద్దిగా నూనె వేసి అందులో 1/4 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత 3 ఎండుమిరపకాయలు 1/2 టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసుకోవాలి ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత వేయించి పెట్టిన బెండకాయల్ని వేసి కలుపుకోవాలి పొయ్యి కట్టేసి పెరుగు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇదంతా మళ్ళీ కలిపి పొయ్యి వెలిగించాలి పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచి మజ్జిగ పులుసుని కలుపుతూ ఉండాలి దీన్ని జస్ట్ వేడి చేస్తే సరిపోతుంది మరి ఎక్కువగా మరిగిస్తే పెరుగు విరిగిపోయి మజ్జిగ పులుసు పాడవుతుంది నేను ఒక 2 నిమిషాలు మాత్రమే దీన్ని పొయ్యి మీద ఉడికించాను ఆ తర్వాత పొయ్యి కట్టేసి మజ్జిగ పులుసుని వెంటనే వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు బెండకాయలు బాగా ఇష్టంగా తినేవాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాలి మనం ఎప్పుడు చేసే పప్పుచారు కానీ రసం సాంబార్కు బదులు ఇది కొత్తగా ట్రై చేసి మీరు అన్నంలో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ బెండకాయ మజ్జిగ పులుసుని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి